ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 21న జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలో భారత్ షోటో గోజురియు కరాటే అసోసియేషన్ నుండి 100 మంది కరాటే ఫైటర్స్ పాల్గొని ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుపొందినట్లు ఆ సంస్థ ఆల్ ఇండియా ఫౌండర్ టెక్నికల్ డైరెక్టర్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ షిహాన్ అమరపిని శ్రీనివాసరావు తెలియజేశారు. ఆంధ్ర షోటోకాన్ సంస్థ నిర్వహించిన ఈ పోటీలలో 400 మంది పాల్గొనగా భారత్ షోటో గోజురియు నుండి కట కుమిటే అన్ని విభాగాల్లో పాల్గొని స్వర్ణ రజత కాంస్య పథకాలను అధికంగా కైవసం చేసుకుని అసోసియేషన్ కు ఓవరాల్ ఛాంపియన్ లో ప్రథమ స్థానాన్ని సాధించారన్నారు. ఈ ఛాంపియన్షిప్ లో గెలుపొందిన విజేతలు భారత్ షోటో గోజురియు కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో గెలుపొందిన విజేతలకు ఏర్పాటు చేసిన అభినందన సభలో స్థానిక 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ పాల్గొని విజేతలను మరియు ఇన్స్ట్రక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ భారత్ షోటో గోజురియు సంస్థ క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సంస్థ చైర్మన్ మల్లా సూర్యారావు, శివసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ మహేష్ బాబు, ఎం చందీప్ కుమార్ పాల్గొని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్ సెన్సై అమరపిని నరేంద్ర హర్ష, కరాటే అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం ఆర్గనైజింగ్ సెక్రటరీ సెన్సై వాసుపల్లి శ్రీహరి, సెన్సై గణేష్ మహారాణా తదితరులు పాల్గొన్నారు. అలాగే మన వైజాగ్ విశాఖపట్నానికి, విశాఖపట్నం డిస్టిక్ మనకి రాబోయే రోజుల్లో క్యాపిటల్ సిటీగా మారుతుంది. ఆ క్యాపిటల్ సిటీ నుంచి వచ్చిన మీలో ప్రతి ఒక్కరు కూడా ఓ మంచి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పేసి, అలాగే మన గాజువాకి మంచి పేరు తేవాలని చెప్పేసి, అలాగే మన గురువర్యులకి ఎప్పటికి కూడా మన ఇండియా లెవెల్లో మీరు మంచి పేరు తేవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో తెలియజేసుకుంటూ, అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్పోర్ట్స్ పరంగా ప్రతి ఒక్క సహాయ సహకారాలు మన వారి నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుగా ప్రతి ఒక్కరు అవసరాన్ని తీరుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇలాంటి ఛాంపియన్షిప్లు మీరు మరెన్నో గెలవాలని ఆ దేవుడిని కోరుకుంటూ కల్పిస్తున్నాను.